పొట్టి మేకలు అంటే అందరికి గుర్తొచ్చేది ఒకటే షెడ్ కోళ్ళకి మేకలకి ఇస్తాం కదండి. మేకపోతు ఒకటి పోతుందని ఆల్రెడీ ఇప్పుడు 38 కేజీలు సంతతి వృద్ధి అనేది చాలా వేగంగా ఉంటుంది. 200-300 దాకా మేకల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒక సంవత్సరంలో. ఫ్రీ రేంజ్ పద్ధతిలో మంచి లాభాలు అందిస్తున్న నాటుకోళ్ల పెంపకం, పుంజుల పెంపకం గురించి నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ అభ్యుదయ రైతు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శంకర రామకృష్ణ అనుభవాలను గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో ఘనమైన లాభాలు అందిస్తున్న పొట్టి మేకల పెంపకం గురించి తెలుసుకుందాం. చిట్టి పొట్టి ఆకృతుల్లో ముచ్చట గొలిపే ఆకారాల్లో కనిపించే పొట్టి మేకల పెంపకం పట్ల ఇటీవల రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇవి ఫ్యాన్సీ జాతి కాదుండే వీటిలో లాభాలు కూడా మెండుగా ఉన్నాయి. పొట్టి మేకలంటే అందరికీ గుర్తొచ్చేది బ్లాక్ బెంగాల్. వీటితో పాటు అనేక జాతులు ఉన్నాయి. సూర్తి రకం జాతి కూడా ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతూ ఉంది. వీటి ఆకారం చిన్నగా ఉంటుంది, మాంసం దిగుబడి తక్కువ, వీటిలో లాభాలు ఏముంటాయి అనే సందేహం ప్రతి రైతుకు కలగక మానదు. అయితే సాధారణంగా మేక జాతిలో 2 సంవత్సరాలకి 3 ఈతలు ఉంటాయి. ఒక్కొక్క ఈతలో 2 నుంచి 3 పిల్లలు వస్తూ ఉంటాయి. అయితే ఈ పొట్టి జాతిలో ప్రత్యేకంగా 2 సంవత్సరాలకి 2 ఈతలు ఉంటాయి. పుట్టిన పిల్ల కూడా 1వ ఈనటం విశేషం. దీనివల్ల దీని సంతతి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, అదే రైతుకు లాభాలు పండిస్తుంది. అలాగే ఈ జాతికులో కూడా మాంసం దిగుబడి 10 నుంచి 15 కిలోల వరకు ఉండటం అనేది రైతుకు కలిసి వచ్చే అంశం. వీటిని ఎలివేటెడ్ షెడ్లో ప్రత్యేకంగా బయోసెక్యూరిటీ పద్ధతుల మధ్య పెంచుతున్నారు. ఎవరైతే శంకర రామకృష్ణ. సో ఈ పొట్టి మేకల పెంపకం అనేది రైతుకు ఏ విధంగా లాభదాయకంగా ఉందో ఆయన ద్వారానే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. పక్క నాటుకోళ్ల పెంపకాన్ని ఫ్రీ రేంజ్ పద్ధతిలో మామిడి తోటలో చేపట్టి చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి విధానం అనేది ఇంత ప్రొటెక్టివ్ కండిషన్లో చేపట్టిన రైతులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాగే ఇప్పుడు నాటుకోళ్ళు పుంజులతో పాటు ఇప్పుడు పొట్టి మేకల పెంపకం వైపు వచ్చారు. పొట్టి మేకలు పెంచాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? కరోనా టైంలో ఇంటి నుంచి పనిచేసినప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న కొన్ని సమయాల్లో దీని మీద కొంచెం అనాలిసిస్ చేయడం మొదలెట్టండి. రకరకాల మన రాజేంద్ర నగర్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్తాం కానీ డిఫరెంట్ ఫార్మ్స్, అనేక జాతులు ఉన్నాయి, అనేక జాతులు ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ విజిట్ చేశాను. బోయర్ అని, అది మన ఉస్మానాబాద్ అని, రకరకాల అన్ని పనివాళ్ళ మీద కూడా చాలా ఎక్కువ డిపెండ్ అవ్వచ్చు. అది తక్కువ డిపెండ్ అయ్యి మనం ఏది లాభ సర్టిఫికేట్ మీద చాలా రీసెర్చ్ చేసి చాలా అనాలిసిస్ చేసి అందరూ తిరిగానండి. నాకు బ్లాక్ బెంగాల్ బాగా ఉత్తమం అనిపించింది. నాకు పొట్టి మేకలు కదా. అవును, పొట్టి మేకలు ఒకటి నాకు మీకు మనం ఈ మామిడి తోట నాకు మొత్తం చుట్టూతా ఫెన్సింగ్ వేసేసాము. సో చుట్టూ లోన్ అంతా గ్రిల్ వేసి మనం ఇక్కడే దీంట్లోనే పెంచవచ్చు. మామూలు మన నాటు మేకలు అనుకోండి, కంపల్సరీ బయట తోలుకెళ్ళాలి. మేక ఒక చోట ఉండదు, కాపలా తీసుకెళ్ళి మళ్ళీ అన్ని తిన్నగా వచ్చేదాకా మనకి టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇదేంటంటే నాకు చుట్టూతా 5 ఎకరాల చుట్టూతా ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఎలివేటెడ్ షెడ్ వేసాం. ఏదంటే ఇవాళ రోజుల్లో పైన ఎలివేటెడ్ షెడ్ ఉండటం వల్ల ఇబ్బందులు ఉండవు, జబ్బులు వచ్చేది తక్కువ. ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొత్తగా వచ్చినప్పటికీ చాలా పకడ్బందీగా వెళ్ళారు. అవును సార్. ఆ ఎలివేటెడ్ షెడ్ వేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? ఎలివేటెడ్ షెడ్ ఎందుకు అంటే అండి, కింద ఉన్నప్పుడు మనకి మట్టి, దాంట్లో ఉండే రోగాలు, మనం ఒకసారి పని వాళ్ళు రేట్ అవ్వచ్చు, లేదా అక్కడే ఎరువు, అక్కడే పేడ, అక్కడే అన్నీ ఉండటం వల్ల జబ్బులు అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే మేక ఎప్పుడు పైన ఉండాలని కోరుకుంటుంది అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో పైన ఉండటం వల్ల అంటే గాలి, వెలుతురు, నీరు అని చక్కగా వాటికి నీట్గా ఉంటుంది. ఎరువు కూడా కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోతుంది చక్కగా నీట్గా మనకు రోజు దొరకపోయిన 2 రోజులకోసారి 3 రోజులకోసారి అన్నా చక్కగా నీట్గా పక్కన లాగేసి కింద కూడా సిమెంట్తో చేయించేసాం నీట్గా. సో దట్ మనకి డిసీజెస్ వచ్చే స్కోప్ చాలా తక్కువ. ఈ చక్క తాటి బొందల్ని కట్ చేయించి పెట్టారు మీరు, ఖర్చు కూడా తక్కువే ఉంటుంది సుమారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ నాటు పుంజుల కోసం వేసిన షెడ్నే కొంత భాగం దీనికి కేటాయించారు. అవునండి. ఎంత ఖర్చు అయిందండి దీని వరకు? ఇది షెడ్ అంటే మనం ఇది ఒకటే షెడ్ కోళ్ళకి మేకలకి ఇస్తాం కదండి. మేకలకి ఒక 2 కానాలు అంటే 12
24/24 ఇటు 24 అండి. లోటుపాట్లు తెలుసుకోవాలి కదా, ముందు ఫస్ట్ ఇంతవరకు వేసి చూసామండి. 24/24 అంటే సుమారుగా ఎన్ని మేకలు పెంచవచ్చు అండి? ఇక్కడ నాకు తెలిసి ఈ పొట్టి మేకలు ఆరాంగా 200 మేకల దాకా ఈజీగా పెంచవచ్చు. చక్కగా నీట్ గా ఈ తాటి బొందలు తెలిసారు కదా, మీకు ఖర్చు ఎంత అయిందండి దీని వరకు? 40-50 అయిందండి మొత్తం. వాళ్ళు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు రైతులు అంటే తాటి బొందలు ఈ ప్లాట్ఫామ్ వరకు. అవును సార్. మామూలు షెడ్ కన్స్ట్రక్షన్ అయితే మామూలేనండి, అది మొత్తం కోళ్ళకి దీనికి అంత కామన్ చేశాను కదా, దాంట్లోనే దీనికి బట్టి 40. పర్టికులర్గా ఇప్పుడు బ్లాక్ బెంగాల్ కొంతమంది రైతులు సూర్తి కలిసి మిక్సింగ్గా పెంచుతా ఉన్నారు, మీరు ఏ జాతి అండి? ఇది బ్లాక్ బెంగాల్ సూర్తి అండి. ఇది కూడా మంచి బ్లాక్ బెంగాల్ కూడా ఒరిజినల్ ఇది కావాలని చాలా ప్లేసెస్ తిరిగానండి, ఎక్కడ చూసినా అన్ని మిక్స్డ్ దొరికినాయి నాకు. సో ఫైనల్గా నాకు రాజమండ్రి కేవీకే వాళ్ళు హెల్ప్ చేశారండి, అలాగే మన దర్శి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు హెల్ప్ చేశారండి, వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. అది వచ్చిన 3 నెలల్లోనే నాకు మంచి కనిపిస్తుంది. ఆల్రెడీ తల్లి పిల్ల కూడా ఒక్కసారి అవుతుందండి ఈ జాతిలో. 1 సంవత్సరంలో పుట్టినది పిల్ల కూడా? అవునండి. మళ్ళీ తల్లికి అందుతుంది? అవును. సో అండ్ పిల్లలు కూడా ఇది ఏంటంటే 2-3 యావరేజ్గా పెడతాయండి. 3 పిల్లలు యావరేజ్గా వస్తాయి, 2-3 ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర ఈనింది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. సంవత్సరంలో 2 ఎకరాలు అనేది విశేషం అండ్ 2-3 ఎంతాయి యావరేజ్న? 4 కొన్ని 4 కూడా ఉన్నాయని కానీ నేను నా ఎక్స్పీరియన్స్తో సోఫార్ నేను ఇక్కడ 2-3 చూసానండి ఇక్కడ. సో పర్టికులర్గా సూర్తిని బ్లాక్ బెంగాల్ని కలపడానికి ఏంటండి కారణం? అంటే ఇప్పుడు ఓన్లీ బ్లాక్ బెంగాల్ అనుకోండి, కొంచెం మీటు తక్కువ వస్తుంది, అంటే 10-15-20 కేజీలు వస్తుంది అనేది ఒక ఇది. దానివల్ల అంటే సూర్తి కూడా కంబైన్ చేస్తే కొంచెం ఎక్కువ బరువు వెయిట్ ఎక్కువ వస్తుంది అనేది ఇది. బట్ నాకు తెలిసినట్టు బ్లాక్ బెంగాల్ ఇట్ సెల్ఫ్ కూడా బాగానే వస్తుందండి. అంటే దానివల్ల సపరేట్గా నేను టెస్ట్ చేస్తున్నాను, బాగా వెయిట్ గెయిన్ వస్తుందని. మా మేకపోతూ ఒకటి పోతున్నాను ఆల్రెడీ, ఇప్పుడు 38 కేజీలు పైన ఉందండి. యావరేజ్న నాకు తెలిసి 25-30 కేజీలు అవుతుంది, బట్ మీట్ మినిమం అరౌండ్ 15. బట్ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీట్ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్ గాను చాలా టేస్టీ మీట్ ఉంటుందండి కంపేర్ టు మన అదర్ మీట్స్తో. ప్లస్ దీనికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు నాకు, ఎందుకంటే మనం ఈ ఎక్కడ ఉన్నా పెరిగేస్తాయండి. మన నాటు మేకలు అనుకోండి, కంపల్సరీగా మనం దాన్ని తిప్పుకు రావాలి. తిప్పు రావాలంటే మళ్ళీ ఒక మనిషి ఇద్దరు ఉండాలి దాన్ని. అదంతా ఇది మనకి ఇక్కడ ఇప్పుడు నాకు ఇదేంటంటే ఇప్పుడు మా షెడ్ ఉంది, షెడ్ ఉంది, చుట్టూ మొత్తం మెష్ ఉంది. నేను ఒకసారి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చక్కగా చెట్టు మామిడి చెట్ల కింద అంతా ఉన్న గడ్డి తినేసి చక్కగా మళ్ళీ సాయంత్రం పైకి వచ్చేస్తాయి. అక్కడ మామిడి చెట్ల కింద నీళ్లు అరేంజ్ చేసి అక్కడ తొట్టులు పెట్టి దానివల్ల ఏంటంటే నాకు పెద్దగా దీని మీద పని వాళ్ళతో పెద్దగా పని లేకుండా నాకు నడిచిపోతుందండి. సో మాంసం దిగుబడి అనేది 10-15 కేజీల వరకు వస్తుంది. 15 కేజీలు వస్తుంది. ఆడమేక అయితే అండి? ఆడమేక మేము ప్రస్తుతానికి మనం కొయ్యలేదండి, మన ఆడమ ఓన్లీ మనం జనరేషన్ కే ఉపయోగిస్తున్నామండి. ఎన్ని మేకలతో స్టార్ట్ చేశారండి? నేను స్టార్ట్ చేసింది 35 మేకలతో అండి. ఇప్పుడు 3-4 నెలలు అవుతుందండి, 40 దాకా అయినాయి అండి. ఈ సంవత్సరం అయ్యాక ఇంకా సంవత్సరం అయ్యేసరికి 100 దాటొచ్చండి. సో సంతతి వృద్ధి అనేది చాలా వేగంగా ఉండేది, దీనిలో ఉన్న లాభం అండి. వృద్ధి రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది. అవును. సో తినే మేత కూడా తక్కువే? తినే మేత తక్కువేనండి. ప్లస్ ఏ మేత అని తింటదండి? ఇప్పుడు నాకు మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్ల కింద చక్కగా ఇప్పుడు వేసవికాలం కాబట్టి మామిడి పిందలు అయిపడుతున్నాయి, అవి తినేస్తున్నాయి. అది తినడం వల్ల కూడా గ్రోత్ మాకు మంచిగా కనిపిస్తుంది. అలాగే మామిడి గడ్డి అంతా కూడా మేము మాకు ఇంకా సపరేట్ దానికి పసుగ్రాసాలు వేసానండి. ఈ పసుగ్రాసాలు వీటి కోసం ప్రత్యేకించి వేసానండి. ఇప్పుడు మీరు పందులు కూడా పెంచుతున్నారు, రెండింటికి కలిసి వచ్చే విధంగా వేసాండి. ఇది తెచ్చే ముందే 3 నెలల ముందే నేను గడ్డి వేసానండి. ఇక్కడ మామిడి తోటలో మొత్తం 4 ఎకరాలు గడ్డి వేసానండి. అలాగే బయట మామిడి తోట కాకుండా పక్కన ఒక 1.5 ఎకరేమో గడ్డి సపరేట్ చేసింది. 6 ఎకరం వెజిటల్ వస్తున్న 1/2 ఎకర్ CFO 33 1/2 ఎకర్ స్మార్ట్ నైపర్ 1/2 ఎకర్ అలాగే ఇంకో బ్యాక్ సైడ్ ఇంకొక 1 ఎకర్లోనేమో ఈ సోడాన్ గ్రాసు ఇవన్నీ సపరేట్ అవి సపరేట్ ఏంటంటే తిరగకుండా ఉంటే మనం రోజు కోసుకుని వచ్చేటట్టు అవి సపరేట్ చేసాం. సో డైరెక్ట్గా అవి తిరిగేస్తుంటాయి ఒకసారి? అవునండి. అవి తింటూ ఉంటాయి. కొంతవరకు మీరు పసుపు గ్రాసం కోసి చాఫింగ్ చేసి ఇస్తారు? అవును. దాంట్లో వెళ్లకుండా ప్రోటీను
కార్బోహైడ్రేట్ ఉండేది చూస్తుండే. సో అన్ని మిక్స్ చేసి వేస్తామండి. మార్నింగ్ టైం ఎన్నింటికి వదులుతారండి మేకలని? మార్నింగ్ జనరల్ గా 9-10 వదిలేస్తామండి. ఈవినింగ్ అయ్యే 5:00 కి అయ్యే ఆటోమేటిక్ గా మళ్ళీ పైకి వచ్చేస్తాయండి అవి. సో 5 వరకు బయటే ఉంటాయి, బయటే ఉంటాయి, తోటలో ఉంటాయి, తోటలోనే తిరుగుతూ ఉంటాయండి. మొత్తం ఈ గడ్డి సరిపోతుంది. మరి పెరిగిన తర్వాత అంటే రోజు తిరిగితే 5 గడ్డి సరిపోతుంది. అదే అదే వీటికి ప్రత్యేకించి పసుగ్రాసాలు పెంచుతున్నారు, వాటిని ఎప్పుడు ఇస్తారండి? అది మార్నింగ్ ఈవినింగ్ వేస్తామండి. ఒకసారి మార్నింగ్ తీసుకొచ్చి వేస్తామండి, మళ్ళీ సాయంత్రం వెనక్కి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వేస్తామండి, లోన్ వేస్తాం. అలాగే ఎండుగడ్డి కూడా కొంచెం ఉందండి. దాణ ఏమైనా ఇస్తారండి? ఇప్పుడు దాకైతే మాకు అవసరం రాలేదు. సూడు దానికి కొంచెం దాణ పెట్టమని ఒక సలహా వచ్చింది, దాన్ని ఇంకా అధ్యయనం చేస్తానండి. ఈ పునరుత్పత్తిలో చాలా కీలకం వీటిలో. అవును సార్. సంవత్సరానికి 2 ఎంత అయ్యి? ఈ చూడు కాలం ఎంత ఉంటుందండి ఈ పొట్టి మేకల్లో? 3 అండి. 3 ఈయన తర్వాత ఒక 2 గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూడు కట్టిస్తారు. ఇక ఆటోమేటిక్ గా అవి మనం పోతుంటాయి కదండి. అసలు చెప్పాలంటే నాకు చాలా సింపుల్ అనిపించింది సోఫార్. ఎందుకంటే పోతూ ఆ దాంట్లో తిరుగుతుంది కాబట్టి అదే చూసుకుని అదే మళ్ళీ నెక్స్ట్ లైన్ వచ్చేస్తుందండి. దీంట్లో మెయిన్ లాభం ఏంటంటే రైతుకి సంతాన వృద్ధి వేగంగా ఉండటం. అవును. 10 15 కేజీలు మాంసం వచ్చినా కూడా డిమాండ్ అనేది ఫస్ట్ ప్రాధాన్యం ఉండటం అనేది రైతుకు కలిసి వస్తా ఉందండి. ఆదాయ పరంగా చూస్తే ఎలా? ఆదాయ పరంగా మంచి ఆదాయం. ఎందుకంటే మీరు అన్నట్టు పిల్లలు ఎక్కువ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈ సంవత్సరంలో మీకు ఒక్కొక్క మేక నుంచి 2 or 4 పిల్లలు వస్తున్నాయి. మళ్ళీ 6 ఇది రెడీ అయిపోతుంది. సో 3 వరకు పుట్టిన పిల్లని మీరు తల్లితో పాటు ఉంచుతారు, ఆ తర్వాత బయటకు బయటకు వచ్చేసి ఎన్ని నెలలకి మళ్ళీ మనకి చేతికి వస్తుందండి? 6 అండి. 6 మళ్ళీ ఎదకు వస్తుందండి ఈయన పిల్ల కూడా? అవునండి. సో మొదటి ఏత అనేది మనకు 9 తీసుకోవచ్చు. తీసుకోవచ్చండి. ఈ రేట్ ఎలా ఉంటుందండి మనకి? అంటే రేట్ అంటే కేజీలు లెక్కేనండి. లైవ్ వెయిట్? లైవ్ వెయిట్ బట్టి వెళ్ళిపోతుంది. 400-450 కూడా తీసుకెళ్తున్నారండి కేజీ. సో లైవ్ వెయిట్ ప్రకారం చూసుకున్నా మనకు 4,500 ఒక మేక ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మనం పొట్టి జాతి ఎక్కువ అనుకుంటాం కానీ ఇది చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. వేస్టేజ్ తక్కువ. 15 అరౌండ్ 11-10 అట్లా 10 వస్తుంది. సో మాంసం దిగుబడి ఎక్కువ? మాంసం దిగుబడి ఎక్కువ అండి. మేత ఖర్చు చాలా తక్కువ కంపేర్ టు అదర్. బయటకు తిప్పాల్సిన పని లేదు. పైన చక్కగా మనం షెడ్ వేసి పైన ఉంచేసి పెంచవచ్చు. ఎందుకంటే మిగతా జాతుల్ని మనం ఇట్లా దీంట్లో పెంచలేమండి. ఎన్ని ఆడ మేకలకు ఒక పోతు మేక ఉంచుతారండి మీరు? అంటే నేను ఇప్పుడు 20 2 పోతులు తెచ్చానండి. సో అయ్యే కంటిన్యూ అవుతుంది అదే. అలాగే సో 20 మేకలకి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పుట్టే ఆటలో కూడా కొన్ని పోతు మేకలు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 5 మేకలు తీసుకొచ్చారు, అందులో 2 పోతు మేకలు కూడా ఉన్నాయి. అవునండి. మీరు లాభాలు ఏ విధంగా అంచనా వేస్తారండి దీన్ని? ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి 100-150 తెచ్చి దాని మీద మనకు కంప్లీట్గా అవగాహన లేకుండా అవి ఎలా ఉండేవో తెలియదు, జబ్బులు వస్తే ఏమవుతాయో తెలియదు. ఈ నష్టాలు భరించడం కన్నా మెల్లగా వెళ్దాం. 5 మేకలు తీసుకుని దాంట్లో పెట్టుకుని దాన్ని జనరేషన్ చేసి దాని జనరేషన్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 6-2 మనం దాని మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది మనకి. దాని మీద మనం ఏమన్నా చేస్తే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో చేసాం. ఇప్పుడు నేను 5 మేకలతో చేసిన కూడా సంవత్సరం దాకా నాకేమి 40 ఇక 6 ఇంక 3 నుంచి నాకు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉందండి? ఎంతవరకు అంటే ఇప్పుడు అది కంటిన్యూస్ నడిచి అట్లాగే పెంచుదామనండి దీన్ని. 200 దాకా మేకల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒక సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పుడు కమర్షియల్గా వెళ్తుంది. బట్ మనకి ఇన్కమ్ పర్ మంత్ కానీ పర్ వచ్చే ఇన్కమ్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో పుట్టిన తర్వాత 6 నుంచి మనం అమ్ముకోవచ్చు అండి దీన్ని? అమ్మచ్చండి. సో ఒక పిల్ల కాస్ట్ వచ్చేసి 4,080 పడుతుంది. ఈజీగా పడుతుంది. సో ఖర్చు తక్కువ, తినే మేత తక్కువ, పునరుత్పత్తి ఎక్కువ, తర్వాత మెయింటెనెన్స్ కూడా ఈజీ. సో అన్ని విధాలుగా మీకు అనుకూలిస్తుంది అండి.
సో పొట్టి మేకలతో మంచి లాభాలు తీసుకోవచ్చని యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రామకృష్ణ చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దీనికి నిర్వహణ భారం అనేది ఉండదు, ఫ్రీ రేంజ్ పద్ధతిలో అటు కోళ్లతో పాటు పెంచుతూ ఉన్నారు, అలాగే పందుల పెంపకం కొనసాగుతూ ఉంది. వీటికి అనుబంధంగా ఫామ్ నిర్వహించే వ్యక్తులే దీన్ని చూసుకుంటారు కాబట్టి రైతుకు అదనంగా భారం పడే అవకాశం లేదు కాబట్టి వీటి పెంపకం అనేది రైతుకు అత్యంత లాభదాయకంగా ఉంది. వ్యవసాయానికి అనుబంధంగా ఈ పరిశ్రమ కొనసాగుతుంది కాబట్టి ఒక 25 మేకలే అయినప్పటికీ సంవత్సరంలో వాటిని 100 సంఖ్యకు చేరుకునే అవకాశం ఉంది, అప్పటి నుంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక్క పిల్ల ద్వారా 4,000 రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో మంచి లాభాలు గడించే దిశగా ఈ పొట్టి మేకల పెంపకం ఉందనటంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.